ఇంకా మళ్ళీ తెలియదు. గోనగ అన్నారెడ్డి క్యారెక్టర్ ఎంత పవర్ఫుల్ లో ఇందులో, అలాగే అలోజిన్ గారి కూతురు కూడా ఆ క్యారెక్టర్ అంతే పవర్ఫుల్ గా ఉంది అనుకుంటున్నా. చూడాలి ఏమో, మళ్ళీ చూసే గాని తెలియదు అన్నమాట. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎలా ఉంది? బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంటే చాలా ఏమంటారు, మెలోడియస్ గా గానీ చూడ వినడానికి మంచిగా అనిపిస్తుంది. వినసొంపుగా అంటారు కదా, సో అలా అనిపిస్తుంది అన్నమాట. గ్రాఫిక్ విజువల్స్ అదే చెప్తున్నా, 3D ఎఫెక్ట్స్ అయితే చాలా క్లియర్ గా, సినిమా అయితే చాలా నీట్ గా అనిపిస్తుంది చూడడానికి మాత్రం. ఎలాంటి గ్లిచెస్ లేకుండా మధ్యలో నీట్ గా క్లియర్ గా అవుతుంది సినిమా. ఇప్పుడు సమంత గారికి యశోద తర్వాత మళ్ళీ భారీ బడ్జెట్ సినిమా వస్తుంది కదా, సో ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉంటాయి? తీస్తారు అనేసి అనుకుంటున్నా. సో హెల్త్ ఇష్యూ వచ్చినా కానీ ఈ సినిమా తీస్తారని ఎక్స్పెక్ట్ చేయలే. సో తీసారు కాబట్టి అవి కూడా తీస్తారు అనేసి అనుకుంటున్నా. తీస్తే మాత్రం హిట్ అవుతాయి పక్క, ఎందుకంటే సమంత అంటే నచ్చనోళ్ళు అంటూ ఉంటారు కదా. ఈ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారా? వెయిటింగ్ అంతే, ఎందుకంటే ఆ లుక్ చూస్తేనే చూడాలి అనేసి ఉంది నెక్స్ట్ ఎలా ఉంటుంది అనేసి. సో చూడాలి.